బీటెక్ స్టూడెంట్ రమ్య హత్య కేసులో శశికృష్ణకి ఉరి శిక్ష వేయడం నిజంగా స్వాగతించాల్సిన విషయం. ఈ రోజు గుంటూరు న్యాయవాది గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే దిశ చట్టం స్ఫూర్తితో ఈ రోజు హత్య జరిగిన 10 గంటల్లోనే నిందితుల్ని పట్టుకోవడం, 5 రోజుల్లోనే చార్జ్ షీట్ వేసి త్వరితగతంగా మరి ఆ యొక్క విచారణ జరిగే విధంగా దిశ ప్రత్యేక న్యాయవాదితో కేసు విచారణ జరిపించి 8 నెలల్లోనే ఈ రోజు నిందితుడికి ఉరిశిక్ష వేయడం అనేది జగన్ సార్ పరిపాలన గొప్పతనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మొదటి నుంచి మేము కోరుకునేది ఒక్కటే, ఈ దిశ చట్టాన్ని కేంద్రం అమలు చేస్తే 21 రోజుల్లోనే ఖచ్చితంగా తప్పు చేసిన నిందితుడిని ఉరి తీయొచ్చు. అప్పుడు నిందితులకి తప్పు చేయాలన్న భయం ఉంటుంది, ఆడపిల్లకి రక్షణ ఉంటుందని మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఈ రోజు అందరికీ అర్థమై ఉంటుంది. ఈ రోజు దిశ చట్టం కేంద్రంలో ఇంకా అమలు కాకపోయినా ఈ రోజు దిశ స్ఫూర్తితో ఏ విధంగా సీసీ కెమెరా ఫుటేజ్ లో నిందితుడిని పట్టుకుని అరెస్ట్ చేసి 10 గంటల్లో మరి దాని మీద ఫోరెన్సిక్ ల్యాబ్స్ ఏవైతే దిశ పరిధిలో తీసుకొచ్చిన వాటిలో త్వరితగతంగా ఫలితాలను తీసుకొచ్చి దిశ ప్రత్యేక న్యాయవాదితో ఈ రోజు విచారణని త్వరితగతంగా చేసి నిందితుడైన శశికృష్ణకి ఏ విధంగా ఉరిశిక్ష వేసే విధంగా మరి ఆ యొక్క ఫాస్ట్ ట్రాక్ కేసుని ముందుకు తీసుకెళ్లారో మనం అందరం కూడా గమనించాలి. సో ఈ రోజు మహిళా లోకమంతా కూడా జగనన్నకి జేజేలు పలుకుతోంది, ఎందుకంటే దిశ చట్టం యొక్క విలువ ఈ రోజు అందరికీ కూడా అర్థమైంది. ఇక మీదట ఎవరైనా ఆడపిల్లని చూడాలన్నా, అమ్మాయి మీద దాడి చేయాలన్నా, లేదా అమ్మాయిని చంపితే వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థమైంది కాబట్టి ఖచ్చితంగా నిందితుల్లో ఒక భయం ఉంటుంది, నిందితులు తప్పు చేయడానికి కూడా ఆలోచించే పరిస్థితి వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇక ప్రత్యేకంగా అపోజిషన్ పార్టీకి చెప్తున్నాను, ఆడపిల్ల మీద జరిగిన చిన్న విషయం అంటే ఆడపిల్ల మీద జరిగిన ఏ చిన్న ఇన్సిడెంట్ నైనా రాజకీయం చేసుకోవాలని ప్రయత్నం చేస్తుందే తప్ప వాళ్ళకి రక్షణ కల్పించే విధంగా తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైనా కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను నిర్వహించిందా, దిశ చట్టాన్ని తీసుకొచ్చిందా, దిశ పోలీస్ స్టేషన్లు తీసుకొచ్చిందా, లేదా దిశ యాప్ తో 5 నుంచి 10 నిమిషాల లోపల పోలీసులు వెళ్లి ఆడపిల్లలకి రక్షణ కల్పించారా? ఏమీ చేయకుండా కేవలం ప్రతి దాన్ని రాజకీయం చేస్తూ ఆడవాళ్ళని అవమానిస్తున్న తెలుగుదేశం పార్టీకి, ఆ కార్యకర్తలకి, నాయకులకి ప్రజలు బుద్ది చెప్పే రోజులు త్వరితంగానే వస్తున్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఆడవాళ్ళని గౌరవించే జగన్మోహన్ రెడ్డి గారు ఈ దిశ యాప్ ద్వారా ఎంతో మంది అమ్మాయిల్ని, అంటే దాదాపుగా దిశ యాప్ ని యూజ్ చేసిన 900 మంది ఆడవాళ్ళని కాపాడటం జరిగింది. 1,20,00,000 మంది ఆడవాళ్ళు ఈరోజు దిశ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకున్నారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా లేదా ఏ అనుమానాస్పద పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నా కూడా వెంటనే యాప్ ని యూజ్ చేయమని మేము ప్రతిసారి కూడా అడుగుతున్నాం. ఈ రమ్య ఇన్సిడెంట్ నిజంగా చాలా దురదృష్టకరం. శశికృష్ణ లాంటి మృగాలు ఈ యొక్క సొసైటీలు ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఏరిపారేయాల్సిన అవసరం ఉంది. ఆ రమ్య ఫ్యామిలీకి జగన్ గారు ఆ ఇంటికి వెళ్లి ఆ కుటుంబానికి అండగా ఉంటూ ఆర్థికంగా 10 లక్షలు ఇవ్వటమే కాకుండా 5 ఎకరాల భూమిని ఇవ్వటమే కాకుండా ఆ కుటుంబానికి ఒక ఉద్యోగాన్ని ఇచ్చి, ఇంటి స్థలాన్ని కూడా ఇచ్చి, ఒక మనసున్న మానవత్వం ఉన్న మనిషిగా తన వంతు సహాయాన్ని అందించడమే కాకుండా రమ్యకు జరిగిన అన్యాయానికి ఈ రోజు తప్పు చేసిన వాడికి ఉరిశిక్ష ఇచ్చి ఆమె ఆత్మకి శాంతి కలిగించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఏ ఆడదాని మీద కూడా అఘాయిత్యం జరగకూడదు, ఆ అమ్మాయిని హత్య చేసే పరిస్థితులు ఉండకుండా మాక్సిమం మన పోలీసులు గాని మన యాప్ గాని యూజ్ చేసిన వాళ్ళకి వెంటనే రిజల్ట్స్ ఉన్నాయి. అలా కాని పక్షంలో ఇలా జరిగే 2-3 ఇన్సిడెంట్ల వల్ల మేమందరం కూడా బాధపడుతున్నాం. సో ఈ రోజు గుంటూరు న్యాయవాది ఇచ్చిన తీర్పుతో ఆడవాళ్లకు ఒక భరోసా వచ్చింది. జగన్ గారి ఈ దిశ చట్టాన్ని అమలు చేసే లోపలే ఇలాంటి ఒక చారిత్రాత్మకమైన తీర్పును తీసుకురావటం ప్రతి ఒక్కరూ కూడా అభినందిస్తున్నారు.